ఎంతసేపు విభజన, ఆస్తులు, మావాటా అంటూ ఉంటారే కాని అసలు తెలంగాణలోని ఏపీ ఆస్తులు ఎంత ఉన్నాయి? వాటి విలువ ఎంత? 8 ఏళ్లుగా ఏపీ ఆస్తులను తెలంగాణ ఎలా వాడుకుంటుంది? రూపాయి కట్టకుండా సొంతమన్నట్లు ఎలా పెత్తనం చేస్తుంది అనేది తెలిస్తే నోరెళ్లబెడతారు. ఇదేదో ఆషామాషీగా ఏదో గుడ్డిగా చెప్తున్న లెక్కలు కాదు. సుప్రీంకోర్టులో సీఎం జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లోని అంశాలు పూర్తి వివరాలు చూస్తే అవునా అని నోరెళ్లబెడతారు. ఏపీ రాష్ట్ర విభజన తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ నుంచి రాత్రికి రాత్రి వెళ్లిపోయింది. దీంతో తెలంగాణలోని ఆస్తుల సంగతి పట్టించుకున్న పాపాన పోలేదు. ఆస్తులను పంచాల్సిన కేంద్రం కూడా ఏదో పెట్టామంటే పెట్టామన్నట్లు మీటింగ్ పెట్టి లైట్ తీసుకుంది. అయితే ఇటీవల జగన్ ప్రభుత్వం తెలంగాణలోని ఏపీ ఆస్తులపై సీరియస్గా దృష్టి పెట్టింది. విభజన చట్టంతో పాటు మిగతా ఆస్తులకి సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో షెడ్యూల్ 9 కింద 91 సంస్థలు, షెడ్యూల్ 10 కింద 142 సంస్థలతో పాటు చట్టంలో ప్రస్తావించని మరో 12 సంస్థలు తెలంగాణ ఏపీ మధ్య పంపకం జరగలేదని స్పష్టం చేసింది. ఆయా సంస్థల్లో ఏపీకి వాటా ఉందని, వాటా కింద ఆస్తులు పంచాలని గట్టిగా కోరుతుంది. వీటి విలువ ఎంతో తెలుసా? అక్షరాల 1,42,601 కోట్ల రూపాయలు. మార్కెట్ వాల్యూ కింద లెక్కిస్తే ఇంకెన్ని లక్షల కోట్లు అవుతాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆస్తులన్నింటినీ 8 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఉచితంగా వాడుకుంటుంది. కనీసం అద్దెలు కూడా ఇవ్వటం లేదని పిటిషన్లో స్పష్టం చేసింది ఏపీ సర్కార్. దీనివల్ల ఏపీ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని స్పష్టం చేస్తూ వెంటనే 142,000 కోట్లను విభజించాలని సుప్రీంకోర్టుని కోరింది. ఈ పిటిషన్పై విచారణ సమయంలో తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలకి సంబంధించిన లాయర్లు హాజరు కాలేదు. దీంతో విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇంతటితో అయిపోలేదండి. గుర్తించిన ఈ సంస్థలే కాకుండా వ్యవసాయం, విద్య, వైద్య సేవలు, ఇండస్ట్రియల్, ఇన్ఫ్రా రంగంలోని ఆస్తుల అంశం కూడా తేల్చాలని కోరింది ఏపీ ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏపీ వాటా ఆస్తులను విభజించి ఇస్తే ఏపీకి ఉన్న అప్పులు ఇట్టే తీరిపోయేలా ఉన్నాయి. మామూలు రిజిస్ట్రేషన్ లెక్కలే సగం వాటా అనుకున్నా 75,000 కోట్లు వస్తాయి. అదే మార్కెట్ వాల్యూ కింద విభజన ఆస్తులను అమ్మితే 100,000 కోట్లు రావంటారా ఏంటి? ఒకవేళ జనం ప్రాతిపదికన లెక్కిస్తే 60% పైనే ఆస్తులు ఏపీకి వస్తాయి. ఎందుకంటే ఏపీ జనాభా ఎక్కువ, అక్కడ్నుంచి వచ్చే పన్నులు ఎక్కువే కదా. సో తెలంగాణలో ఏపీ ఆస్తులు 100,000 కోట్లు ఉన్నాయన్నమాట. మరి ఇన్నాళ్ళు ఎందుకు ఏపీ ప్రభుత్వం మౌనంగా ఉంది అంటే అర్థం కావటం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.